సెక్రటరీ చూసినావా, ఆకాశం తెల్ల చీర కట్టి పచ్చబొట్టు పెట్టి ఎట్లా మెరుస్తుందో, ఎంత కలగొడుతుందో చూడు. నేచర్ ఒక నాటకం సెక్రటరీ, అది ఆడుతా ఉంటది, మనం చూస్తా ఉండాలా. మహాప్రభు మీకు అట్లెట్లా కనిపిస్తాయి? నాకైతే తెల్ల మబ్బులు మండే సూర్యుడు అనిపిస్తుండు. అరే సెక్రటరీ, మనిషి అన్నక కూసంట కళాపసన్ ఉండాలిరా, లేదంటే మనిషికి మక్కి తేడా ఏముంటదిరా. చెస్ నీ లెక్క కూసంతా కూడా కళాపసన్ లేనోని టిక్కిలో పడుకోబెట్టాలిరా. మహాప్రభు అంత పని చేయదు సార్, ఊపిరాడక దస్సా. కలేంది, కళాకారుడే వస్తుంది చూడు సారు. అరే సెక్రటరీ, ఈ కళాకారుని కథ ఏందో చూద్దాం. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. సార్, మన నియోజకవర్గంలోని బస్తీలల్లా మహిళా మండలి సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా, చాలా మంది కోరికలు తీరుస్తున్నా. ఈసారి గిట్లా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తే నా ఆశ తీర్చుకుంటా సార్. జడ్పీటీసీగా నిలబడతా, నన్ను బాగా గుర్తు పెట్టుకోండి. తెలుసు కదా సార్, నా పేరు సుక్కు, సుకుమారి. ఇక నుండి మీరే నాకు దిక్కు, మీతోనే కలిసి రావాలి నాకు లక్కు. బాగుంది సుక్కు నీ లుక్కు. మీరోసారి మా ఇంటికొస్తే ఎగిస్తా కిక్కు, అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత కుక్కు కుక్కు. నా ఫోన్ లో సుక్కు నంబర్ గట్టిగా నొక్కు, వెంటనే పోలి సుక్కు కుక్కు. ఎంత జల్దీ వస్తే అంత జల్దీ మీ రాక కోసం ద్వారం తెరిచి కూకుంటా. వారిని తస్సరావుల పట్టు సెక్రటరీ, చూసినావా గంధం నా ఒంట్లో పైపులోకి ప్రెషర్ పెడుతుంది రా. గిది గిదిరా కళాపోసన అంటే, గందుకోసానికే కళాపోసన గట్టిగా ఉంటే గిసొంటి షోలు మస్తు గేసుకోవచ్చు.